బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్ బోర్డు నిర్ణయించిన రెండు మరియు మూడవ పే రివిజన్ 15% ఫిట్మెంట్ బెనిఫిట్ని డిఓడికి పంపిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 12, 13 తేదీలో ఆందోళన చేస్తున్నామని మరియు తమ డిమాండ్స్ నెరవేరేంత వరకు ఇన్డెఫినెట్ స్ట్రైక్ చేస్తామని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఈ ట్రేడ్ యూనియన్ని రద్దు చేయాలని రకరకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఈ 15% ఈ థర్డ్ పిఆర్సీ ఫిట్మెంట్ను అందరూ అంగీకరించిన తర్వాత కూడా రకరకాలుగా మొండి సాకులతోటి కాలడ్డం పెట్టి ఇవ్వకుండా ఈ యొక్క కారణాలు చూపిస్తూ ఉంది. అన్ని యూనియన్లు, అసోసియేషన్లు, ఆఫీసర్ అసోసియేషన్లు, అట్లాగే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ మొత్తం అందరూ అసోసియేషన్లు ఐక్యవేదికగా ఏర్పడి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఈ కార్మిక వ్యతిరేక విధానం తిప్పికొట్టడానికి ఈ యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు, అట్లాగే ఈ యొక్క మానవహారం మొత్తం ఆల్ ఇండియా తరఫున ఈరోజు మేము నిర్వహించడం జరుగుతుంది.